హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల ఇవాళ మరో మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలం ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ ఉంది కదా సో అది ఎలా తెలుసుకోవాలనేది మన అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏవైతే ఫైల్ చేశారో సో వాళ్ళకి రీఫండ్ అనేది వస్తుంది సో అది వచ్చిందో లేదా ఎలా తెలుసుకోవాలని ఈ విడే చెప్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫైల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే తెలుసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యలోనే జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఏంటంటే స్కామ్ జరిగింది ఏంటంటే అతను కాలిఫోర్నియాలో ఉన్న వ్యక్తి బట్ అక్కడి నుంచే ఒక స్కామ్ జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ దాకా రిటర్న్స్ అన్నీ రావాల్సినవి వాళ్ళు డైవర్ట్ చేశారు బికాస్ ఆఫ్ అతను లేట్గా చూసుకోవడం వల్ల రిటర్న్స్ రాలేదని ఇక్కడ చూసుకుంటే మీకు సాక్షిలో లింక్ పోస్ట్ కూడా వచ్చింది సో మీరు ఆ చదువుకోవచ్చు బట్ అందుకని చెప్తున్నాను ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో ఫైల్ ఐటీకి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో ఫైల్ చేసిన వల్ల ఖచ్చితంగా మీరు ట్యాక్స్ రిటర్న్స్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవాలి స్టేటస్ చెక్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు సో మీరు దీనికోసం ఏంటంటే మీరు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఉంది దానిలోకి మీరు ఒకసారి సింపుల్ ఏం లేదు మీ పాన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మీకు పడ్డాయ పర్లేదా మీ అకౌంట్లో అని పెండింగ్ ఉంటే పెండింగ్ కూడా చూపెడుతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సర్వీస్కి వెళ్ళండి ట్యాన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది కదా దీంట్లో సర్వీస్ అనే ఆప్షన్కి వెళ్ళండి ఆప్షన్కి వెళ్ళాక ఇక్కడ స్టేటస్ ఆఫ్ ట్యాక్స్ రిఫండ్స్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసాక మీకు ఇలా వస్తుంది స్టా స్టేటస్ ట్యాక్స్ రిఫండ్స్ అని రిఫండ్ బ్యాంకర్ అని ఉంటుంది ఇది మీరు చదువుకోండి అంటే ఆన్లైన్ ద్వారా పంపిస్తారు వాళ్ళు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఇలా ఉంటాయి కదా సో ఆర్టీజిఎస్ఈ అని చాలా ఉంటాయి మోడ్స్ ఉంది వాళ్ళు ఎలా పంపేది అంటే మీరు అకౌంట్ నెంబర్ ఇస్తారు కూడా అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఇక్కడ చూడండి రీఫండ్ ట్రాకింగ్ అని ఉంది సో రీఫండ్ ట్రాకింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రీఫండ్ క్లా దాని క్లిక్ చేశాక ట్యాక్స్ పేయర్ రీఫండ్ అని ఉంటుంది పాన్ నెంబర్తో సో అదే క్లిక్ చేయండి ప్రొసీడ్ అనే ఉంటుంది ఇక్కడ ఆప్షన్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి సో చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు కావాలంటే చదువుకోండి బెనిఫిట్ అది ఇది చూడండి ఇక్కడ స్టార్ స్టార్ గుర్తులు ఉంటాయి ఇక్కడ స్టార్ అంటే పాన్ నెంబర్ అంటే పాన్ కార్డు ఇవ్వండి అసెస్మెంట్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ఆ అది ఖచ్చితంగా ఉంటుంది కదా సో అది చెక్ చేసుకోండి సో పాన్ నెంబర్ అంటే పాన్ నెంబర్ ఇవ్వండి సో క్యాప్చా కోడ్ ఉంటుంది కదా క్యాప్చర్ కోడ్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి నేను ఇవన్నీ ఎంటర్ చేస్తాను సో నేను ఇవన్నీ ఎంటర్ చేశాక ప్రొసీడర్ మీద క్లిక్ చేస్తాను ప్రొసీడర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే బ్యాంక్లో అకౌంట్లో పడ్డట్టు మీకు చూపెడుతుంది అది కూడా చూపెడతాను మీకు చూడండి ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అని ఉంది అసెస్మెంట్ ఇయర్ పాన్ నెంబరు సో ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ మోడ్ ఆఫ్ ఏమైనా డైరెక్ట్ క్రెడిట్ అని ఉంది రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు స్టేటస్ రీఫండ్ ఈజ్ ఆల్రెడీ క్రెడిట్ టు యువర్ బ్యాంక్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బ్యాంక్ ఉంది అకౌంట్ నెంబర్ ఉంది సో డేట్ ఉంది సో ఏ నా పడుతుంది ఇవన్నీ ఉంటాయి సో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు సో ఇలా చెక్ ద్వారా ఏంటంటే మీ మీ అమౌంట్ ఒక్కోసారి ఏంటంటే ఈ మధ్యలో ఈ దీంట్లో కూడా ఫ్రాడ్ జరుగుతుందని తెలుస్తుంది సో అందుకని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్పవలసి ఉంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేయండి నేను ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఎవరైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ డే బాయ్ బాయ్